దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం రాజు దానియేలు గారికి ఇస్తున్న వాగ్దానం. దానియేలు గారు అప్పుడు క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో రాజుగారు అంటున్నారు, నువ్వు అనుదినము తప్పక నువ్వు సేవిస్తున్నావు కదా, నువ్వు సేవిస్తున్న ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని. ఆ మాట ఇష్టపడిన వ్యక్తిని ధైర్యపరచాలని బలపరచాలని అన్నాడే తప్ప, ఆ అన్న తర్వాత ఈయన వెళ్ళి ఆ దేవునికి ప్రార్థన చేశాడు రాజు కూడా. అయ్యా, నీ భక్తుడు నీకోసం సింహాల గుహలో వెళ్ళిపోతున్నాడయ్యా, నీ భక్తుని నువ్వే కాపాడుకో అయ్యా అని ఆ రాత్రి అంతా ఆ దేవుణ్ణి దానియేలు దేవా అని ఆ దేవునికే మొక్కి ఆ దేవునికే ప్రార్థన చేశాడు. అయితే గమనించండి, ఉదయకాలం వచ్చి చూచినప్పుడు దానియేలు సింహాల గుహలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఆశ్చర్యం వేసింది, అసలు నీ దేవుడయ్యా ఎంత గొప్ప దేవుడు, నిజంగా నువ్వు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడయ్యా, జీవం గల దేవుని సేవకుడు అయ్యా నువ్వు. నువ్వు అనుదినము నిత్యము సేవిస్తున్న నీ దేవుడు ఇంత అద్భుతంగా నిన్ను రక్షించాడా, ఆశ్చర్యపోతున్నాడు. నిజంగా అతని జీవితానికి అతని కన్నులకు నమ్మలేని అది నిజమది. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీ పట్ల కూడా అలనాడు దానియేలు జీవితంలో జరిగినది ఈ కార్యం మీ జీవితాల్లో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. మీరు ప్రస్తుతం ఉన్న సమస్య, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ శోధన, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ చెడ్డ దశ, వీటిని చూస్తూ మీరు కృంగిపోతున్నారా, వీటిని చూస్తూ మీరు కంగారు పడుతూ కలవరపడుతున్నారా, ధైర్యంగా ఉండండి. అనుదినము మీరు సేవిస్తూ ఉన్నారే దేవుడు, తప్పక ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మన దేవుడు రక్షించే సమర్థుడు, మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. తప్పక మనం అనుదినము సేవిస్తూ ఉంటే, అది మాత్రం గమనించండి, మనం ఏదో అవసరం వచ్చినప్పుడు సేవించడమే కాదు, అనుదినము తప్పక సేవించాలి. అలా మనం సేవించడంలో మనం శ్రద్ధగా ఉంటే తప్పక మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. దానియేలు అలా సేవించాడు. ప్రతి దినము రోజుకి ముమ్మారు దేవుణ్ణి స్తుతించేవాడు, రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనం ఒక్కసారి ఇదే 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే ఆ మాట అక్కడ కనిపిస్తుంది. అతడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే 3 సార్లు ప్రార్థన చేయటం, 3 సార్లు స్తుతులు చేయటం అతడు ఏ రోజున మానలేదు. అలా తప్పక అతడు దేవుణ్ణి సేవిస్తున్న కారణాన దేవుడు దానియేలు పక్షాన నుండి శ్రమలో ఉన్న దానియేలు చెంతకు ఆయన వచ్చేశారు. మీరు శ్రమలో ఉన్నప్పుడు మీ చెంతకు వస్తారాయన, మీతో కూడా ఉంటారాయన, మిమ్మల్ని శ్రమలో ఆయన రక్షించి శ్రమ నుండి బయటపెడతారు. దానియేలు శ్రమ నుండి బయటపెట్టడమే కాదు, దానియేలు దేవుడు కనపరిచాడు, దానియేల్ని దేవుడు ఉన్నత స్థాయిలో ఆ దేశంలో ఉంచాడు. ఈరోజున మనం ప్రస్తుతం ఎదుర్కొనే ఈ శ్రమ నుండి మన దేవుడు మనల్ని రక్షించడమే కాదు, మనల్ని హెచ్చిస్తాడు. నమ్మండి, బైబిల్ గ్రంథంలో దానియేలే కాదు యోసేపు కూడా అలా నమ్మకంగా సేవించాడు, రక్షించాడు, యోసేపును శ్రమల నుండి హెచ్చించాడు. అలాగే దావీదును కూడా శ్రమల్లో తోడున్నాడు, శ్రమ నుండి బయటకు రక్షించాడు, అతన్ని దేవుడు హెచ్చించాడు. ఇలా బైబిల్ గ్రంథంలోనూ భక్తులందరినీ శ్రమలో వారికి తోడున్నాడు, శ్రమ నుండి వారిని రక్షించాడు, హెచ్చించాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. అనుదినము దావీదు సేవించాడు, అనుదినము దానియేలు సేవించాడు, అనుదినము యోసేపు సేవించాడు. ఇలా అనుదినము వీరంతా దేవుణ్ణి సేవించారు కనుకనే వారిని దేవుడు రక్షించి వారిని దేవుడు హెచ్చించాడు. ఈ రోజున మనం ఒక అలవాటు చేసుకుందామా,
పనులున్నా ఎన్ని పనులున్నా లేకపోతే ఎంత ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా ఎలాంటి బలహీనత ఉన్నా ఏ పరిస్థితుల్లోకి మనం వెళ్ళినా ప్రతి దినము మానక తప్పక మన దేవుణ్ణి మనం సేవిద్దాం తప్పక దేవుణ్ణి మనం సేవిద్దాం అలా తప్పక మన దేవుణ్ణి మనం సేవిస్తే మన దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడు తప్పక మనల్ని కాపాడతాడు కనుక మన దేవుడు రక్షించే దేవుడు మన దేవుడు కాపాడే దేవుడు ఆ దేవుడు మనల్ని రక్షించాలంటే ఆ దేవుడు మనల్ని కాపాడాలంటే మనం మానక తప్పక ఆయన మనం సేవించాలి కనుక అలా సేవిద్దామా అలా సేవిస్తూ ఉన్న మనలో ప్రతి వ్యక్తిని ఆయన రక్షించును గాక అలా నమ్మకంగా సేవిస్తున్న మనలో ప్రతి వ్యక్తిని ఆయన శ్రమలో తోడుండి వారిని హెచ్చించును గాక కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరిని రక్షించి మన దేవుడు హెచ్చించబోతున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మేము అనుదినము మానక మిమ్మల్ని మేము సేవిస్తూ ఉంటే తప్పక మా శ్రమలో మాకు తోడుగా ఉండి శ్రమ నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని హెచ్చించే దేవుడివి ప్రభువా ఈ వాగ్దానం దయచేసి వింటున్న ప్రతి జీవితములో మీరు నెరవేర్చి వారిని ఆనందించండి ఆనందింపచేయండి శ్రమ నుండి వారిని తప్పించండి మీ బిడ్డలను మీరు హెచ్చించండి ఈ మంచి వాగ్దానం మంచి దేవ ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ